శుభోదయం పిల్లలు, మనము ఈ రోజు నుండి మనందరికీ తెలుసు అమ్మ మళ్ళీ ఒకసారి ఇంతకు ముందు ఎవరైతే ఆన్లైన్ క్లాసులకి రాలేదో వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి సిలబస్ ని మళ్ళీ మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. మరి అలాగే అందరూ మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చెప్తున్నటువంటి సిలబస్ లోని పాఠాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాము. ముందుగా మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పాఠాలలో మొదటి పాఠం ఏమిటి? ఇంతకుముందు గుర్తుందా మీకు మొదటి పాఠం? మరి తా బా గానా భజన పెడతారు అన్న, అక్కడ దేవుడు పాటలు పాడు
అంటూ తబలాని వాయిస్తారు. మరి దేవుని గుడిలో ఉన్న భజనకి ఏమి ఉపయోగిస్తారంట? తబలాని ఉపయోగిస్తారు. తగదినతో తగదినతో చప్పుడు చేసే తమల, మరి తగదినతో తగదినతో చప్పుడు చేసే తమల, మరి తబలా ఎలా చప్పుడు చేస్తుందంట? తగదినతో తగదినతో అని చప్పుడు చేస్తుందండి. మరి ముందుగా మనకి ఇప్పుడు తబలా పాఠంలో ఇచ్చినటువంటి ఆ గేయంలో తబలా తబలా అంటుంది కదా, మరి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఆ గేయంలో ఉన్నటువంటి తబలా అనే పదవి ఉండడం చూడాలి. మరి మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేవు కదా, సరే మీరు కేవలం తబలా తబలా అనే పదాన్ని నోట్ పుస్తకంలో రాసుకోండి. తబలా అనే పదాన్ని అందరూ కూడా మీ నోట్ పుస్తకంలో రాసుకోండి.
వాక్యాలని గమనించండి. ఆ వాక్యాల్లో తగద అనే పదం ఎక్కడ ఉంటే ఆ పదం కింద గీత గీయండి. బాబు తగదాతో వచ్చిండు. బాబు తబలా వాయించిండు. తబలా డమ్ డమ్ అని మోగింది. అన్ని వాక్యాలలో కూడా తబలా ఎక్కడ ఉంటే అక్కడ గీత గీయాలి.
అక్షరాలతో వచ్చేటువంటి ఒకటి కమ్మ మూడు ఏ అక్షరాలు వచ్చాయి? తా, లా.
వచ్చాయి. మరి అలాగా అక్షరాలని ఆ అక్షరాలు అలాగే వాటితో వచ్చేటువంటి పదాలు చూసాం కదా. మరి ఇప్పుడు తబల ఈ తబలతో చెప్తా బాగా అక్షరాలతో రాసినటువంటి పదాలు కూడా చూసాం కదా. మరి రేపటి క్లాస్ లో కంతరాజు పాఠం కంజరా చెప్పుకుందాము. ఇచ్చినటువంటి వర్క్షీట్ అందరూ కూడా తప్పనిసరిగా చేసి పంపించండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా ఉంటే మన క్లాస్ వినేలాగా చేయండి. మరి ఇంతటితో మన క్లాస్ ముగిస్తున్నాను. రేపటి క్లాస్ లో కంజరా పాఠం చెప్పుకుందాము. బాయ్.